ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ నేతలు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు మాదిగ సంక్షేమ సంఘం కార్యకర్తలు. పోలీసులు వారిని అరెస్టు చేసి బేగం బజార్ స్టేషన్కు తరలించారు. బీజేపీ ప్రభుత్వము నిమ్మకు నీరెక్కినట్టు ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉషా మేరా కమిషన్ 2006 లేచి 2008లో రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. 6 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి కూడా వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్గీకరణ అంశానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహా ఎంఆర్పిఎస్ మాదిగ సంక్షేమ సంఘం మాదిగ తెలంగాణ దండోరా 3 సంఘాల ఆధ్వర్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాదిగల మోసం చేస్తూ 29 సంవత్సరాల సుదీర్ఘంగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ ఉంటే మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలకు మాట ఇచ్చినా కూడా ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పార్లమెంటు సమావేశంలోని ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ఆమోదు చేయకపోతే గాన రేపటి నుంచి కూడా మళ్ళీ కార్యాచరణ చేస్తాం. మహా ఎంఆర్పిఎస్ తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం తెలంగాణ దండోరా ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఇకనైనా ఎస్సీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చెప్పి ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము.